అందరికీ నమస్కారం. ఆయుర్వేద రహస్యాలకి స్వాగతం. ఇవాళ మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. మామూలుగా వర్షాకాలంలో ఇది రోడ్డుకి ఇరుపక్కలా కూడా పెరుగుతూ ఉంటుంది. మనకు దీన్ని యూస్ తెలియక పిచ్చి మొక్క అనుకుంటాము, కానీ దీనికి చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అయితే దీనికి చాలా చాలా యూసెస్ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు మాత్రం ధనాకర్షణ ఎలా జరుగుతుంది ఈ మొక్క వల్ల అనేది తెలియజెప్తాను. ఈ మొక్కని మనం ఒక ఆదివారం అమావాస్య రోజు వెళ్ళి కొంచెం నీళ్లు పోసి మొక్కకి దండం పెట్టుకొని మన కోరిక చెప్పుకొని, అమ్మ ఈ కోరిక కోసం నేను నిన్ను పెక్కిలించి తీసుకుపోతున్నాను, నన్ను క్షమించి నా కోరిక నెరవేరేటట్టు చూడమని ప్రార్థించుకొని దీన్ని తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి దుమ్ము ఏదైనా ఉంటే వేర్లకు మట్టి కానీ ఏదైనా ఉంటే కడిగేసి నీట్గా చేసుకొని ఒక దాని వేరు ముక్కను తీసుకొని ఒక తావీజులో కనుక ఉంచి మన చేతికి కానీ మెడకు కానీ నడుముకు కానీ కట్టుకొని ఉంచుకున్నట్టయితే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకి ఉద్యోగాలు దొరకడం కానీ ధనం ఎక్కువ లభిస్తుందన్నమాట. ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు ఇది కనుక ధరించి కూర్చున్నట్టయితే బిజినెస్ బాగా జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన ఒక తంత్రం అన్నమాట. చాలా ఈజీగా దొరికే మొక్క కూడాను ఇది. అయితే ఆదివారం అమావాస్య ఈ రెండు కలిసి వస్తేనే ఈ తంత్రం మనకి పనిచేస్తుంది. తరచుగా వస్తూనే ఉంటుంది. ఆ రోజు శుచిగా మనం స్నానం చేసుకొని వెళ్ళాలన్నమాట. శుభ్రమైన చేతులతోనే దీన్ని పెకిలించాలి. ఈ తంత్రం చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు చూడకూడదు. మొక్క పెకిలించేటప్పుడు కూడా ఎవరు చూడకూడదు. మీరు తావీజులో పెట్టి ధరించేటప్పుడు కూడా ఎవరు చూడకూడదు. మీరు తావీజులో ఏం పెట్టుకున్నది ఎవరికి చెప్పకూడదు. ఇలా గుప్తంగా ఉంచినట్టయితే ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత దీన్ని మీరు ఒకవేళ తావీజుగా ధరించలేమో అని అనుకున్నట్టయితే ఈ మొక్క వేరుని తీసుకొని వెళ్ళి మీ గల్లపెట్టలో ఎక్కడ బిజినెస్ ప్లేస్ ఉందో మీకు బిజినెస్ స్పాట్లో గల్లపెట్టలో పెట్టుకున్నా కూడా జనాకర్షణ ధనాకర్షణ రెండు జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ మొక్క ధనాకర్షణ మొక్క చాలా స్పెషల్ అండి. అలాగే చాలా గొప్ప తంత్రం ఇది. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అనుభవంలోకి వస్తుంది, మీకే తెలుస్తుంది. అసలు ఎవరు చెప్పరు. నేను మీకు ఈ మొక్క గురించి నేను మీకు చెప్తున్నాను. సాధారణంగా ఈ తంత్రం ఎవరికి చెప్పరు. అలాగే ఈ వేరు ఒకవేళ తీసుకెళ్ళి మీ బియ్యం డబ్బాలో కానీ పప్పుల డబ్బాలో కానీ అలా వేసి ఉంచుకున్నట్టయితే, అంటే అది కూడా ఒక దేంట్లో అన్న ఒక డబ్బాలో చిన్న మూత ఉన్న డబ్బాలో అలా వేసి పెట్టినట్టయితే కూడా మీకు ఎప్పుడు కూడా ధాన్యానికి లోటు ఉండదు అన్నమాట. ఇది పూర్వీకులు ఆల్రెడీ చాలామంది పాటించినటువంటి తంత్రమే. ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రం తెలీదు కాబట్టి దీన్ని అలా కూడా వాడుకోవచ్చు. ఇది వాడుకున్నట్టయితే మనకి ధనాకర్షణ జనాకర్షణ ధాన్యానికి లోటు ఉండదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.